బ్రేకింగ్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి, ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టును పరిశీలించాలంటూ కమిటీ వేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. జ్యుడిషియల్ మెంబర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్. సోమగోపాల్ చెప్పండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసినట్లుగా తెలుస్తుంది, ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు? ప్రభుత్వం ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది దీని మీద? పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి చెన్నై లోని బ్రాంచ్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ నిలిపివేసింది. ముగ్గురు కమిటీ సభ్యులను నియమించి నిజ నిర్ధారణ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించి దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరింది. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ఆ కమిటీతో సంబంధం లేకుండా మరో కమిటీని నియమించేందుకు ఇవాళ హైకోర్టు గవర్నమెంట్ కు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఇవాళ ఊరట లభించిందని చెప్పొచ్చు. ట్రిబ్యునల్ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయడంతో పాటు ఆ కమిటీ ఇమీడియట్ గా తమ పని ఆపేసే విధంగా ఉత్తర్వులు అంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ సభ్యులు ఇక్కడికి రావడం వల్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశం ఉంది కాబట్టి అన్ని అనుమతులు తీసుకొని ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహిస్తున్నాం. మొదట సాగునీటికి సంబంధించిన పనులు జరుగుతాయి, ఆ తర్వాతే సాగునీటికి సంబంధించిన పనులు చేస్తామని గతంలో ట్రిబ్యునల్ లో చెప్పాం. అదే విధంగా ఇప్పుడు పనులు కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. సిక్రీ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమగోపాల్.